ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు ప్రకటించిన సందర్భంగా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడి పంటలు సస్యశ్యామలంగా ఉన్నాయని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు చేపట్టారని కొనియాడారు. ఎందువల్లంటే ఆ రోజు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని హైదరాబాదు రాజధానిగా చేసాం. హైదరాబాదే అభివృద్ధి చెందింది, మొత్తం జిల్లాలన్నీ కూడా సర్వరాజ్యం అయిపోయిన రాజధానిగా లేదు. ఈరోజు ఆ రోజు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు ఏ విధంగా మారుతున్నాయనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఈ తెలుగుదేశం నాయకులు, అప్పటి కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసి తెలంగాణను మనకి విడగొట్టి మనల్ని అధోగతి పాలు చేసినటువంటి ఈ యొక్క తెలుగుదేశం నాయకులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి తనయుడు, మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాద యాత్రలో భాగంగా ఆయన చెప్పిన ఎన్నో వాగ్దానాలలో భాగంగా ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి తేవాలనే ఉద్దేశంతో ఈ యొక్క నవరత్నాల పథకాలను తీసుకొచ్చి మనకందరూ కూడా అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్టడి తరుణంలో ఈ రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క రాయలసీమ కానీ అదేవిధంగా కోస్టల్ కానీ ఇవన్నీ కూడా చేయాలంటే 3 చోట్ల రాజధాని ఏర్పాటు చేస్తే ఎంతో అభివృద్ధి చెందద్దని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రానికి ఈ యొక్క 3 రాజధానులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం నాయకులు వ్యతిరేకిస్తున్నారు, కానీ దాంట్లోనే ఒక వర్గం ఈ యొక్క తెలుగుదేశం నాయకులు ఆ ఏరియాలో ఉన్న నాయకులు స్వాగతిస్తున్నారు. ఎందువల్లంటే మా యొక్క ఏరియా అభివృద్ధి చెందద్దని చెప్పి విశాఖపట్నం అయితేనేమి, అదేవిధంగా కర్నూలు ఏరియా అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వర్షాలు పడటం కానీ, అదేవిధంగా రైతులు సస్యశ్యామలంగా ఉండటం కానీ, మాడి పంటలు కానీ నిన్న సంక్రాంతి పండుగ చేసుకున్నారు, ఎంత కన్ను వైభవంగా చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. ఎందువల్లంటే అమ్మ ఒడి పథకం కానీ ఇవన్నీ వచ్చాయి. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఇన్ని జంపులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా చేశారంటే మన యొక్క పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అదేవిధంగా ఈ రైతుల కోసం ఈ యొక్క పథకాలన్నీ కూడా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ 3 రాష్ట్రాలు చేయడం జరిగింది.